ఈ నెల 7న విజయవాడలో జరగనున్న జేహో బీసీ వెనుకబడిన కులాల వెన్నెముక పేరుతో నిర్వహించబడుతున్న బీసీ మహాసభ పోస్టర్ను విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు, చిక్కాల రామారావు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, బీసీ కమిషన్ నంబర్ దివాకర్, రాష్ట ప్రధాన కార్యదర్శి రంగుల జగన్నాథం, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ తదితరులు ఆవిష్కరించారు. కేకే రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుకు మాత్రమే వాడుకున్నాయని ఆరోపించారు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలలో నాయకత్వ ప్రతిభ బయటికి తీసే ఉద్దేశంతో వార్డు స్థాయి నుండి పార్లమెంటు స్థాయి వరకు బీసీలకు సముచిత స్థానం ఇచ్చి బీసీల అభివృద్దికి తోడ్పడుతున్నారని చెప్పారు. మహాసభకి 7వ తారీఖున విజయవాడలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎవరైతే మన బీసీల్లో పదవులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విజయవాడ రమ్మడం జరుగుతుంది. ఎందుకంటే దేశ చరిత్రలోనే మనం చూసినట్లయితే బీసీల్ని ఒక ఓట్ బ్యాంక్ రాజకీయాలుగానే వాడుకోవడం జరిగింది. కానీ నిజంగా బీసీల్ని గుర్తించి ఆయన సుదీర్ఘ పాదయాత్రలో వచ్చినటువంటి మాకు ప్రతి కార్పొరేషన్ మాకు మా కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన పాదయాత్రలో వచ్చినటువంటి వినతులన్నీ కూడా ఆయన తీసుకుని ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన వెంటనే కూడా ఈ కార్పొరేషన్లు ఏ అయితే హామీలు ఇవ్వడం జరిగిందో ప్రతి కులానికి కూడా నేను బీసీ వెనుకబడిన కులాలన్నింటికీ కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు ఇస్తానని ఏ విధంగా అయితే చెప్పారో అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్కు డైరెక్టర్ని నామినేట్ చేయడం, అలాగే ఒక బీసీలు అంటే ఒక ఓట్ల గురించే ఉపయోగించుకోకూడదు, మనం వాళ్ళందరినీ గుర్తించి మంచి పదవులు ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఏ రకంగా అయితే మీ యొక్క వినతుల్ని ఆయన స్వీకరించి ఏ రకంగా అయితే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వెనుకబడిన కులాలందరినీ కూడా ఈవేళ వైఎస్ఆర్ పార్టీ అంటేనే వెనుకబడిన కులాల పార్టీగా ఆయన ఒక ముద్ర వేయడం జరిగింది. దాంతోపాటుగా ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం, ఎందుకంటే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసినా సరే ఆ కార్యక్రమానికి మహిళల పేరునే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అంతేకాకుండా మనం అందరం కూడా గమనించినట్లయితే కరోనా టైంలో కూడా ఈ స్కీములన్నీ కూడా చాలామంది మాట్లాడుతున్నారు, అకౌంట్లకి డబ్బులు కొట్టేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము ఇది చేస్తున్నారని. కానీ నిజంగా కరోనా టైంలోనే మనకి ఈ విధంగా స్కీములు ఇవ్వకపోతే నిజంగా భారతదేశం అంతా కూడా స్తంభించిపోయిన సమయంలో ఆ రకంగా ఆదుకుని బట్టే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో దేవుడిగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాక మునిపే ఈ బీసీలకు ఏం కావాలి, బీసీలకు ఏం చేస్తే మీ జీవితాలు మెరుగుపడతాయి, మీరు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ సాంఘికంగా కానీ వెనుకబాటుతనాన్ని పారదోలాలంటే ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే బీసీలందరూ కూడా బాగుపడతారనే ఆలోచనతో ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి ఏలూరు మహాసభలో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నిటినీ పూర్తి చేయగా ఇంకా ఇవ్వని వాటిని కూడా ఏవైనా మీరు సలహాలు సూచనలు ఇచ్చినట్టయితే ఈ రాబోయే 7వ తారీఖున జరిగే జైవో బీసీ సభలో దానిపైన కూడా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలపై ఉన్న ఎంత చక్కటి ప్రేమని మనం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈరోజు 52% ఉన్న బీసీలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు, 56 కార్పొరేషన్లు ఇచ్చారు, ప్రతి కులం 37 ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వాళ్ళ పేర్లు కూడా ఆ కులాల పేర్లు కూడా ఇదివరకు ప్రభుత్వంలో ఉచ్చరించిన దాఖలా లేవు. అలాంటి 37 అత్యంత బలహీన వర్గాలైన కులాలను కూడా గంగిరెద్దుల వాళ్ళు కానీ పెట్టల వాళ్ళు కానీ అలాగే దాసర్లు కానీ అలాగే వివిధ కులాలు మన ఇంత ముందు పేర్లు కూడా వినలేము, అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ప్రతి బీసీని కూడా ఆదుకున్న నేస్తం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత మంచి ముఖ్యమంత్రి రావడం మన బీసీలకి మరొక 30 సంవత్సరాల పాటు ఇదే ముఖ్యమంత్రి ఉండడం ఉంటే మన బీసీలందరూ కూడా సామాజికంగా కానీ ఆర్థికంగా
మామూలు స్థితికి చేరుకునే అవకాశాలు పెద్ద పెద్ద వాళ్ళతో అగ్ర కులాలతో పోటీ పడే అవకాశాలు కూడా ఉండే విధంగా ఈయన తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు ఏవైతే సభను ఏర్పాటు చేయడంలో ఉన్న విశిష్టత ఏంటనేది అందరూ కూడా తెలియజేయడం జరిగింది ఏది ఏమైనా మొట్టమొదటిసారి ఇందాక పెద్దలు చెప్పినట్టు అసలు ఇన్ని బీసీ కులాలు ఉన్నాయనేది కూడా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా చాలా ఈ 139 కులాల్లోని సగానికి సగం గురించి కూడా ఈ కులాలు ఉన్నాయా ఈ కులాలకు గుర్తింపు ఉందా అనేది కూడా గతంలో ఎవరికి కూడా తెలియని పరిస్థితి అలాంటిది ఈ కులాలన్నింటినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన నియోజకవర్గంలో కూడా 17 డివిజన్లు ఉంటే మనం 12 రకాల కమ్యూనిటీస్కి మనం అవకాశం కల్పించడం జరిగింది తప్పకుండా రేపు జరిగే ఆ మహాసభని అందరూ కూడా ఆ మహాసభకు కూడా ఓన్లీ ఎవరైతే పొజిషన్స్లో ఉన్నారో వారిని ఇన్వైటీస్ కింద పిలవడం జరుగుతుంది మీకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంతా కూడా పార్టీ ఏర్పాటు చేయడం చేస్తుందని తెలియజేయడం జరిగింది అకామిడేషన్ వరకు కూడా పార్టీ చెప్పినా మళ్ళీ అకామిడేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అవుతుందేమో అన్న ఉద్దేశంతో మన నియోజకవర్గానికి సంబంధించి అకామిడేషన్ అయితే నేను ఆల్రెడీ గతంలో ప్లేండ్రీకి వెళ్ళినప్పుడు మనం ఒక హోటల్లో సర్వీస్ అపార్ట్మెంట్ రూమ్స్ తీసుకోవడం జరిగింది అది మాట్లాడున్నాం వచ్చిన దాన్ని బట్టి అకామిడేషన్కి ఇబ్బంది లేకుండా మన అకామిడేషన్ మనం పైకి కూడా చెప్పే మన అకామిడేషన్ వరకు మనం చూసుకుంటామని ట్రాన్స్పోర్టు కూడా పార్టీ దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఏ నియోజకవర్గ బాధ్యుల పైన ఎవరి మీద కూడా పార్టీ భారం పెట్టట్లేదు పూర్తిగా పార్టీ చూసుకుంటుంది మన అవకాశాన్ని బట్టి మనం కూడా ఏర్పాట్లు చేసుకుందాం ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు సభకి ఏ విధంగా వెళ్తామో సభలోనే కాకుండా సభకు అటెండ్ అవడమే కాకుండా ఈరోజు గడిచిన 3.5 సంవత్సరాలుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి మహిళా సాధికారత గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని అభివృద్ధిని సంక్షేమాన్ని మనం క్షేత్రస్థాయిలో ప్రతి గడప గడపకి కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత అవసరం ఆవశ్యకత కూడా మనకుంది ఈ సభ గురించేనే కాదు ఏ ప్లాట్ఫామ్ మీదైనా సరే ఎక్కడైనా సరే ఏ విధంగా చర్చ జరిగినా సరే మనం 3.5 సంవత్సరాల కాలంలో చేసిన మంచి పనుల గురించి ఈ సభ ద్వారానే కాకుండా ప్రతి చోట కూడా ఎక్కడ ఏ విధమైన డిస్కషన్ జరిగినా మనం ప్రతి గడప గడపకి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన నాయకత్వాన్ని ఆయన చేసిన మంచిని ప్రజలకు మరింత చేరువు చేయాలి ఎందుచేతంటే ఇందాక దయనాల విజయ కుమార్ గారు చెప్పినట్టు మనకి వేళ ప్రచార మాధ్యమాల్లో మనకు ఆయన సరైన మద్దతు దొరకట్లేదు మనం ఎన్ని మంచి పనులు చేసినా ప్రతిదీ కూడా ఒక్కరి కోణంలో ఒక దుర్మార్గపు బుద్ధితో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మంచిని కూడా చెడుగా చూపించే గుర్తు చెల్లే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి కాబట్టి ప్రతిపక్ష నాయకుడు ఒక గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ కింద ఈరోజు ప్రతిపక్ష నాయకుడు మారాడు గ్లోబల్ ప్రచారాలు తప్పుడు ప్రచారాలు చేయడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు కాబట్టి మన నాయకుడు తరఫున మనమే ప్రతి కార్యకర్త కూడా ప్రచారకర్తలుగా తయారయ్యి నాయకుడు చేసిన మంచి పనిని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన విశాఖ ఉప నియోజకవర్గ నాయకులకు సీనియర్ నాయకులకు అనుబంధ సంఘాల అధ్యక్షులకు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లకు ముఖ్యంగా సీనియర్ నాయకులందరికీ కూడా